పవనిజం పరిటాల నాకు గుండు కొట్టలేదు. ఈ పవన్ కళ్యాణ్కి ఏమైంది? జనంలోకి వచ్చి సత్యవంతుడు అనిపించుకోవాలని తహతహలాడుతుండడమేమో కానీ గతాన్ని తవ్వుకుని పవన్ అభాస్ పాలైపోతూ ఉంటే, అది విని వెర్రి అభిమానంతో కొందరు ఉర్రూతలోకి పోతూ ఉంటే ఇంకొందరు పవన్ అభిమానులు మాత్రం షాక్కి గురి కావాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్కి పరిటాల రవి గుండు కొట్టించేశాడట. ఇది జానీ సినిమా టైంలో జరిగిన ప్రచారం తాలూకు సారాంశం. దాన్ని జనం ఎప్పుడో మర్చిపోయారు కూడా. నిజానికి అది ఎవరికీ అవసరం లేని విషయం. కానీ పవన్ కళ్యాణ్ కెలుక్కున్నాడు. నాకు పరిటాల రవి గుండు కొట్టలేదు అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అదే జరిగితే ఊరుకునే వాడినా నేను అంటూ మేకపోదు గాంభీర్యం కూడా ప్రదర్శించేశాడు పవన్ కళ్యాణ్. అది నిజమే అని పరిటాల రవి వచ్చి చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ఆ మాటకి విలువ ఉండదు. నమ్మినోళ్ళు నమ్మారు, నమ్మనోళ్ళు నమ్మలేదు. ఇప్పుడు కొత్తగా ఆ విషయం గురించి పవన్ ప్రస్తావించాల్సిన అవసరం ఏమీ లేదు అన్నట్టు ఆ ప్రచారం తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలేనట. వాళ్ళెవరో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసట. వాళ్ళంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎదురుపడుతున్నారట. కొసమెరిపి ఏంటంటే, ఆనాటి ఆ గుండు ప్రచారం బహుశా చంద్రబాబుకు తెలిసి ఉండకపోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పడం.